हाई फ्रेंड्स अंदर की नमस्कार इवा टेंपल स्टाइल पुलिहोर एला तैयार चेसुकोवाली एमेम पदार्थ कावाले वीडियो चूपिस्तानु चूद्दाम पुलिहोर कर्नाटक चला फेमस अंडी चला अंटे चला टेस्टीगा उंटुंदी चिन्न पिल्लल नुंची पेद्दवाळ्ळ वरकु चला इष्टंगा तिंटारु ओकसारी मीरु इंट्लो तयारु चेसुकोनि तिनंडि मनं मामूलुगा నిమ్మకాయతో చేస్తుంటాం అలాగే చింతపండుతో కూడా ప్లెయిన్ గా చేస్తుంటాం కదా అలా కాకుండా ఈ వీడియోలో చూపించే ఇంగ్రీడియెంట్స్ అన్ని ఒకసారి వేసి ఈ విధంగా పులిహోర చేసుకొని టేస్ట్ చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి ఇప్పుడు ఏమేం పదార్థాలు కావాలి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి హాయ్ అండి ఇవాల మనము టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా తయారు చేసుకోవాలి ఏమేం ఇంగ్రీడియెంట్స్ కావాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి చూద్దాము ముందుగా నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు శుభ్రంగా కడిగి నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నానండి అలాగే మిరియాలు 1 టేబుల్ స్పూన్ మెంతులు 1/2 టేబుల్ స్పూన్ మినపగాయలు 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపళ్ళు 1 టేబుల్ స్పూన్ అండి తెల్ల నువ్వులు 1.5 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్ మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు వేసుకోండి లేదంటే నల్ల నువ్వులైనా వేసుకోండి అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు వేరుశనగ విత్తనాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పోపు పెట్టుకోవడానికి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగ బెల్లలు 1/2 టేబుల్ స్పూన్ మినపగాయలు అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ ఆవాలండి రుచికి సరిపడినంత బెల్లము వేస్తే బాగుంటుందండి అలాగే మీ టేస్ట్ కు సరిపడినంత ఉప్పు అండి కాశ్మీరీ చిల్లీ ఒక 4 తీసుకున్నాను బ్యాడగ మిరపకాయలు అంటాము కొబ్బరి ఒక 1/2 పీస్ తీసుకున్నానండి పోపు వేసుకోవడానికి 4 నుంచి 5 ఎండు మిరపకాయలు తీసుకున్నాను కొద్దిగా పసుపు ఒక 4-5 రెమ్మలు కరివేపాకు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి కొద్దిగా ఇంగువ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి ముందుగా చూపిస్తానండి నేను ఆల్్రెడీ రైస్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో మనము ముందుగా పచ్చి శనగపళ్ళు అలాగే మినపగాయలు వేసి लो फ्लेम लो मंची कलर वच्चे वरकु वेयिंचुकोवालंडी इवि कोद्दिगा वेयगायंडी इप्पुडु धनियालु वेसुकुंदामु अलागे मिरियालु मेंतुलु कूडा वेसि लो फ्लेम लोने वेयिंचुकोवालंडी तर्वात तेल्ल नुव्वुलु नल्ल नुव्वुलु वेसुकोंडि अलागे जिलकर कूडा वेस्तुन्नानु తర్వాత కాశ్మీరీ చిల్లీ బ్యాడగ మిరపకాయలు అంటాం కదండి అవి వేసి లో ఫ్లేమ్ లో మాడకుండా వేయించుకోవాలండి మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి చూడండి చక్కగా వేగిపోయాయి మాడకూడదండి మాడితే మసాలా అనేది చేదుగా ఉంటుందండి అందుకే మాడకుండా లో ఫ్లేమ్ లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇవి నేను 2 పావుల అన్నానికి మసాలా తయారు చేస్తున్నానండి మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే ఈ మసాలా పౌడర్ క్వాంటిటీ పెంచుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ కర్ణాటకలో అయితే ఈ పులిహోర టెంపుల్ లో ఖచ్చితంగా ఉంటుందండి ప్రసాదంగా ఇస్తారు ఇవి చక్కగా వేగిపోయాయండి ఇవి ఒక ప్లేట్ లో తీసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి ఆరేక గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ప్లేట్ లో తీసి పూర్తిగా చల్లారనిద్దాము ఇవి చక్కగా ఆరిపోయాయండి ఇప్పుడు వీటిని మనము మిక్సీ పట్టి పౌడర్ చేసుకుందాము ఫస్ట్ ఎండు కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలండి కొబ్బరి ఇలా పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్ని ఇందులో వేసి పౌడర్ చేసుకోవాలి అవి పూర్తిగా చల్లారాలండి లేకుంటే
జిగురుగా ఉంటుంది అన్నీ వేసి పౌడర్ చేసుకోవాలండి పౌడర్ చేశాక చూపిస్తాను మరీ నున్నగా కొట్టకూడదండి కొంచెం పరకగా ఇలా చేసుకోవాలండి పౌడర్ కొద్దిగా బరకగా ఉంటే పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పోపు పెట్టుకుందాము స్మెల్ పోకుండా ఇది మూసి పెట్టేసి అదే కడాయిలో ఆయిల్ వేసుకుందామండి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిందండి వెర్సనగ విత్తనాలు 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఇందులోనే మీకు ఆప్షనల్ అండి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇట్ని వేయించి పక్కన పెట్టుకున్నామండి లో ఫ్లేమ్ లోనే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాము హై ఫ్లేమ్ లో వేయించుకుంటే పైన పొట్టున బాగా వేగుతుంది కానీ లోపల పప్పు ఉడకదండి అందుకే బాగా వేయించుకుందాము వేగిపోయండి వీటిని తీసి కప్పులో వేసి పెట్టుకున్నామండి చూడండి మంచి కలర్ వచ్చింది ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగ బెల్లలు అలాగే 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు కూడా వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టాలండి మీరు ఇందులో కూడా డైరెక్ట్ గా వేసుకోవచ్చుండి ఎందుకంటే మసాలా ఉడికేటప్పుడు మెత్తగా అయిపోతాయి కాబట్టి అంత టేస్ట్ అనిపించదు క్రంచీ క్రంచీగా మధ్య మధ్యలో తగలాలంటే వీటిని వేయించి పక్కన పెట్టుకొని రైస్ అంతా మిక్స్ చేసుకునేటప్పుడు పైన మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా మధ్య మధ్యలో తగులుతూ బాగుంటాయండి ఇవి కూడా వేగిపోయాయండి తీసి ఒక బౌల్ లో పెట్టుకుందాము లాస్ట్ లో రైస్ మిక్స్ చేసుకునేటప్పుడు కలుపుకుందాము ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం నెయ్యి వేసుకుందామండి సారీ నెయ్యి వేసుకుందాము నెయ్యి వేడెక్కిందండి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇందులో వేసేసుకుందాము ఇవి చిటపటలాడాక ఎండుమిరపకాయలు వేసుకుందామండి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము కొద్దిగా ఇంగు వేసుకుందామండి చింతపండు బాగా పిసికి పల్ప అంతా తీసి పెట్టానండి ఇది ఇప్పుడు అందులో పోసుకుందాము ఈ తాలింపులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఇది బాయిల్ అవుతుందండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి అలాగే కొద్దిగా బెల్లం వేసుకుందాము బెల్లం ఆప్షనల్ అండి మీకు కొద్దిగా స్వీట్ కావాలనుకుంటే వేసుకోండి బెల్లం వేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి బెల్లం కొద్దిగా కరిగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఇందులో వేసి కలుపుకోవాలండి టెంపుల్ స్టైల్ రావాలంటేనే ఆ రుచి రావాలంటే బెల్లం కొద్దిగా వేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ఒక
పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంట ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి ఈ మసాలా అంతా. ఇలా ఉడుకుతున్నప్పుడు మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్ లోనే పులిహోర గుజ్జుని రెడీ చేసుకోవాలండి. ఆయిల్ పైకి తెలే వరకు ఉడికించుకోవాలి. ఇది బాగా చల్లారాక ఒక బాక్స్ లో ఎత్తి పెట్టుకున్నట్లయితే 1 వీక్ వరకు మనము నైట్ మిగిలిన రైస్ లో కూడా ఇది మిక్స్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి మిక్స్ చేసుకుందాము. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. రైస్ మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్నాలండి. మిక్స్ చేశాక మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు వేరుశనగ విత్తనాలు, అవి కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే మినపప్పు పచ్చిశనగపప్పు కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫ్రెష్ కరివేపాకు కూడా ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. రైస్ మొత్తం మిక్స్ అవ్వాలండి. అక్కడక్కడ వైట్ రైస్ కనపడకుండా మిక్స్ చేసుకోవాలి. టెంపుల్ స్టైల్ పులిహోర తయారైందండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పులిహోర కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. టెంపుల్స్లో ప్రసాదంగా ఎక్కువగా ఇదే ఇస్తుంటారు. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చి కరివేపాకు ఇలా పైన వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.